కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏముందన్న? ఏం చేయలే మాకు, ఏముంది, ఏమన్నా ఉందా? రైతు బంధు ఇస్తా అన్నది ఇచ్చిందా? ఇయ్యలే. ఆ రైతు బంధు అని అన్నాడు, అది ఉన్నోడికే పోతుంది కానీ కౌలు తీసుకున్నోడికి రావట్లే. ఏమన్నా ఉందా? అలా పింఛన్లు అంటుండు, అంటారు మహిళ పింఛన్లు అంటుండు, వాళ్ళ పింఛన్లు అంటుండు, కానీ టయానికి ఇయ్యనే ఇయ్యట్లే. ఎవరికి రాలేదు అన్న, ఎవరికి రాలే, మాకెవరికి రాలే. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇంకా కూలే పోతున్నాయి, క్వాలిటీ లేక నాశనంగా నిర్మించారు, క్వాలిటీ లేక రానే రా, మంచి లేనే లేవు, కూలే పోతున్నాయి. ఎవరికి రావట్లే, సొమ్ము పెట్టిన గవర్నమెంట్ జాబ్ వాళ్ళకే వస్తున్నాయి ఆ ఇల్లులు. దయదానికి ఎవరికి వస్తున్నాయి చెప్పు, ఇల్లు అందలేదు అసలు, ఎవరికి అందలేదు. రైతుగా కూలీ చేసుకున్నవాడికి ఎవరికి రాలే ఇల్లులు. గవర్నమెంట్ జాబ్ నుండి డబ్బులు ఉన్నోడు ఇచ్చిన వాడికే పోతున్నాయి ఇల్లులు. ఎవరికి వస్తున్నాయి అన్న, రెక్కల కష్టం మీద ఆధారపడుతున్నాం మేము. మరి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ అభివృద్ధి చేసినాం అని అంటారు కదా. ఏదన్నా ఇప్పుడు ఆంధ్రాలో 2 నెలలు తీసుకురు పింఛన్లు, మన కాడ 1 నెల తీసుకురు. ఏది పింఛన్లు ఇచ్చింది ఏది? ఏది ఆంధ్రాలో ఇంటింటికి పోయి బియ్యం ఇస్తురు మనకి? ఏది ఇప్పుడు మన ఏరియాలో మేము నీటికి ఇబ్బంది లేదు, కరెంట్కి ఇబ్బంది లేదు, అన్ని రంగాలు అభివృద్ధి చేసినాం. మరి ఎన్ని పొలాలు ఆగిపోయినాయి కన్నా నీటికి ఇబ్బంది లేదన్నది? ఇవాళ ఎన్ని ఎకరాలు ఆగిపోయినాయి నీళ్లు లేక చెప్పు. 24 గంటలు కరెంట్ వస్తుంది, ఆడొస్తుంది 24 గంటలు కరెంటు. అదే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 24 గంటలు కరెంట్ చెప్తానే ఉంటారు వాళ్ళు, కానీ మాకు తెలియాలిగా వస్తుందని మాకు తెలియదా? రావట్లే 24 గంటలు అందట్లే. డబుల్ బెడ్రూమ్ రాలే, ఇంతవరకు రాలే, ఎవరికి రాలే. ఉద్యోగ యువతకు ఉద్యోగాల పరిస్థితి వేస్ట్, పొలం పనులు పోతుంది, కూలి పనులు పోతుంది. సుతేర పనికి అడ్డం మీద పోయి చూడుపో, సుతేర పనికి పోరగాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీజీ చదువుకున్న వాళ్ళు, కానిస్టేబుల్ పోయిన వాళ్ళు కూడా సుతేర పనికి పోతుంది. ఇవాళ ఎవరికన్నా జాబులు వచ్చింది? ఆ సుతేర పని అడ్డం మీద పోయి చూడుపో అన్న, డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, పోరగాళ్ళు పనులా పోతారు, ఎవరికి వచ్చినాయి జాబులు? ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ సైద్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువ. ఉత్తమ్ కుమార్ రెడ్డే గెలుస్తాడు అన్న, మనకు అదే అంత అంత అంచనా అట్లానే ఏముండదన్న, ఆయన గెలవాలని అయితే అనుకుంటున్నాను. అంతే నమస్కారం, రాజేష్ అన్న తమ్మిశెట్టి. ఏం చేస్తున్నాను? నేను బిజినెస్ చేస్తుంటాను, మామూలుగా వాయిదాలకు వేస్తుంటాను. మీరు లోకలే అండి? ఇక్కడ లోకల్. ఇప్పుడు మన వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మన హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీఆర్ నుంచి సైద్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఏ ప్రభుత్వం గెలిచే అవకాశం, ఏ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది? క్యాండిడేట్ల పరంగా అంటే ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీని చూసినాం, మొన్న రీసెంట్గా టీఆర్ఎస్ పార్టీని చూసినాం. యువత నిరుద్యోగ వృద్ధి అనేది గత 10 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేక అల్లాడుతారు, చాలా ఇబ్బందులు పడుతారు. ఇందాక ఒక బ్రదర్ చెప్పినట్టుగా పిల్లలు ఎక్కడైపోయినా కానీ జాబ్ హోల్డర్స్, జాబ్ అనేది లేకుండా కూలినాలు పనిచేసుకుని పీజీలు డిగ్రీలు చేసి కూడా ఎటువంటి ప్రయత్నం లేక ఎలాంటి ఫలితం లేకుండా ఉంది. ఇప్పుడు నూతన వ్యవస్థ, నూతన నాయకుల్ని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు కొత్త పార్టీని ఎన్నుకునే అవకాశం? కొత్త పార్టీ అంటే ఏం లేదు, కానీ కాన్స్టన్సీలో నిరుపేదలను ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళకి మా మద్దతు ప్రకటిస్తాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి మేము ఎన్నో లక్షల కోట్లు సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టినామని చెప్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, పింఛన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లభ్యత, డబుల్ బెడ్రూమ్ అంటే కొందరికే పరిమితమైన సంక్షేమ పథకాలు అనేవి కొందరికే పరిమితమైన లబ్ధిదారులకు లేదన్న, వాళ్ళ పార్టీలు వేసుగా ఎవరైతే పార్టీ ఎవరి అనుచరులను వాళ్ళు కాపాడుకుంటారు, కానీ పబ్లిక్ ని సొసైటీని ఆదుకునే అంత మానవతావాదులు ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ పర్ఫెక్ట్గా అందుతున్నాయా అందట్లేదా? మా కాన్స్టన్సీలో, హుజూర్నగర్ కాన్స్టన్సీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎవరికైనా వచ్చినాయంటే చూపించమనండి అన్న. ఓకే, దానికి మేము అగ్రి అవుతాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ ఓటేసి గెలిపిస్తాం. అంటే అందలేదు అంటారు? అసలు ఎవరికి అందలేదు. దాదాపు ఒక 8 ఇల్లు కట్టించుంటారన్న, ఒక డబుల్ బెడ్రూమ్ ఇక్కడ. డబుల్ బెడ్రూమ్ అన్న మాటే లేదన్న, లబ్ధిదారులు ఒక్కరు కూడా లేరంటున్నాం. లబ్ధిదారులు లేరు, అంతే. టీఆర్ఎస్ పార్టీ లేదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది కూడా అదే, అనుచరులకు తప్ప అదర్వైజ్ కామన్ పీపుల్, సామాన్యులు ఎవరైతే కూలినాలు చేసుకునే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మేము లభ్యపొందినామని ఎవరినైనా ఒక్కరిని వచ్చి చెప్పమనండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా, సైద్ రెడ్డి గారు గెలిచే అవకాశం?
పబ్లిక్ ఏందంటే పబ్లిక్ ది ఒక ఆలోచన అన్న ఎవరైనా ఏదైనా చెప్పంగల్నే కాంగ్రెస్ పార్టీ అనగల్నే ఒక 100 మంది అటే మొగ్గు చూపుతారు టిఆర్ఎస్ పార్టీ అనగల్నే ఇటు మొగ్గు చూపుతారు అలా కాకుండా వ్యవస్థలో ఏ విధంగా ఆలోచన చేయాలంటే మాకు ఎవరేం చేశారు మమ్మల్ని ఎవరైతే ఆదుకుంటారు అనే ఆలోచనలో పూర్తి స్పృహలో ఉంటే కొత్త యువ నాయకుల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఏం కోరుకుంటారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒకళ్ళు ఇద్దరు అని చెప్పలేం కానీ దాదాపుగా మెజారిటీ పీపుల్ మెజారిటీ పీపుల్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి దాదాపు ఒక ఎంత ఒక 30 ఏళ్ళ మ్యాటీ మీద అంత మెజారిటీ ఏమి ఉండదు ఎవరు చూసుకున్నా 500 1000 అంతే జనాలంతా మేల్కొన్నారు ఇప్పుడు ఒకప్పట్లో లేరు జనాలంతా తెలివి మీరు పేరు సరే కొద్ది మెజారిటీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటపడతారు అనేది అభిప్రాయం అంతే.